ఏపీలో ప్రభుత్వం మారింది నిన్న వచ్చినటువంటి ఫలితాలు గనక గమనించినట్లయితే గతంలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న అతి దారుణంగా కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది మరి ఈ ఫలితాల అనంతరం పరిస్థితులు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే కామన్గా ఏముంది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఇదే తెలిసేటువంటి అంశం ఏదైనా జరిగేటువంటి పరిస్థితి కూడా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది ఏపీలో దాడులు జరిగే అవకాశాలున్నాయి అనేది సో పెద్దగా ఎక్కడా కూడా దాడులైతే ఏం జరగలేదు అలానే హింసాత్మక ఘటనలు అయితే ఏమీ జరగలేదు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాల్సింది ఏంటి అంటే తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తలనొప్పి తెచ్చిపెట్టేటువంటి పరిస్థితికి దారితీస్తున్నాయి దీనికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు జస్ట్ సింపుల్గా అర్థం అవటం కోసం ఒక రెండు ఉదాహరణలు చెప్తాను ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం ఇది గత ప్రభుత్వం యాక్చువల్గా ఏపీలో ఈ మెడికల్కి సంబంధించి ఒక్క యూనివర్సిటీ కూడా లేనటువంటి సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి దాని ద్వారా మెడికల్ సీట్లకి చాలా అవసరం ఉంటుంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది మెడికల్ సీట్ల డిస్ట్రిబ్యూషన్కి కావచ్చు కౌన్సిలింగ్కి కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక యూనివర్సిటీ ద్వారా సీట్లు కేటాయించడం అనేది పేదవారికి కూడా సీట్లు అందించడానికి ఆవశ్యకత దీనికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆలోచించి ఆయన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి ఆయన పేరు పెట్టారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సో ఇది సమంజసం బాగానే ఉంది అయితే గత ప్రభుత్వం దీని పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసింది పేరు మార్చే సమయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి ఎంతోమంది దీన్ని ఇది కరెక్ట్ కాదు మార్చొద్దు అని కూడా చెప్తూ వచ్చారు అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిస్తే ఈ రెండిటికి చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి ఒక పనికిమాలిన్ రీజన్ అయితే ప్రభుత్వం చెప్పింది అసలు ఈ రెండింటికి సంబంధమే లేదు ఆ లెక్కను చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉండేది కానీ ఏపీలో హెల్త్ యూనివర్సిటీ అప్పుడు ఎన్టీఆర్ పేరుతోటే ఉంది మరి అప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది సో ఏదో ఒక పనికి రీజన్ చెప్పి పేరు మార్చారు బాగానే ఉంది అయితే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అఫీషియల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మేము మారుస్తాము అదే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నటువంటి పేరుని మరలా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మళ్ళీ తిరిగి మార్చడం జరుగుతుంది అని చెప్పి ఆల్రెడీ టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం ఏర్పడింది అఫీషియల్గా జివో జారీ చేసి మార్చే వరకు కార్యకర్తలు ఆగుంటే బాగుండేది లేదు మీరు మార్చాలి అనుకుంటే ఆ పేర్లను తొలగించి ఆ దాని స్థానంలో మీరు పేరు పెట్టినా బాగుండేది అయితే అత్యుత్సాహంగా దీన్ని కాలుతో తన్నటం కర్రలతో కొట్టడం రాడ్లతో కొట్టి అక్షరాలను చెదరగొట్టడం ఇది ఒక సంఘటన ఇక రెండోది మచిలీపట్నం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అనుకోండి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి పేరుని నానే వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఇంటి మీద రాళ్లతోటి దాడికి పాల్పడ్డం దాడి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడి నుంచి దాడికి భయపడి అక్కడి నుంచి పారిపోవటం సో ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలకు పాల్పడని కారణంగానే వైసీపీ కార్యకర్తలు ఇలాగే కొన్ని చోట్ల దాడులకి పాల్పడటం కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తల ఇళ్లకి పెట్టడం కొన్ని చోట్ల ఏకంగా మర్డర్లు జరగటం మరికొన్ని చోట్ల కొట్లాటలో కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవటాలు ఇలాంటి ఘటనలు పాల్పడినటువంటి కారణంగానే ఆ అపవాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడుతుంది అని జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి అపవాదుల కారణంగానే ఒక పార్టీ ఒక కార్యకర్త చేసినటువంటి పని మొత్తం పార్టీకి ఎఫెక్ట్ చూపించి ఈరోజు వాళ్ళు పదకొండు సీట్లలో కూర్చున్నటువంటి పరిస్థితి మరలా ఇదే తప్పుని తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారు మరొకసారి టీడీపీ దీని మూల్యాన్ని అయితే చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రివెంజ్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు మీరు వాదించింది ఈరోజు మీరు చేస్తున్నది అదే ఇక ఆ పార్టీకి మీకు తేడా ఏంటి వాళ్ళు అదే చేసి మీరు అదే చేసినప్పుడు అది వద్దని కదా ప్రజలు మీకు పట్టం కట్టింది మరి మీరు కూడా అదే చేసేటప్పుడు ఇంకా మీరెందుకు వాళ్ళే ఉంటే సరిపోద్ది కదా ఫస్ట్ ఈ లాజిక్ అర్థం చేసుకోవాలి మనకు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయి మరలా దించే అధికారం కూడా ప్రజలకు ఉంటుంది దానికి ప్రత్యక్ష రుజువు ఈ ఎన్నికలే దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే బాగుంటుంది